హలో ఫ్రెండ్స్ సలార్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిలీజ్ అవ్వదు అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం సరే నైంటీ ఫైవ్ పర్సెంట్ రిలీజ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ రిలీజ్ అయిద్దా అని చెప్పి ఎలా ఉంటున్నాం అందరూ కూడా డిక్లేర్ చేస్తున్నారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సినిమా అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎందుకంటే ఒక ప్రమోషన్ చేయట్లేదు ఒక ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ఒక సాంగ్ రిలీజ్ చేయట్లేదు కనీసం వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి మనమైతే మైండ్ లో ఫిక్స్ అయి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించినట్లయితే మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి అనమాట మొట్టమొదటి విషయం ఏంటి అంటే మొహంగోళలో చూపించకుండా ప్రభాస్ దాదాపు వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూ సంపాదించుకుంటు సలార్ టీజర్తో అది మామూలు విషయం కాదనమాట నాకు తెలిసి ఆ యొక్క టీజర్ చూసిన తర్వాత వాళ్ళు మూవీ టీం అయినా మూవీ ప్రొడ్యూసర్లైనా మైండ్ లో ఫిక్స్ అయిపోయినాలా ఇది మామూలు విషయం కాదు మొహం కూడా చూపించకుండా జస్ట్ మామూలు టీజర్ లోనే వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ వ్యూ సంపాదించుకుందంటే సలార్ సినిమా మీద హైప్ ఏ విధంగా ఉంది అనేటటువంటిది అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్కైనా మూవీ టీం కైనా అర్థమైన మీరు అందరూ ఉండొచ్చు మూవీ మీద కాదు బ్రో అది ప్రభాస్ మీద హైప్ ఉంది ప్రభాస్ కోసం అంత మంది చూశారు అనేటటువంటిది అనుకుంటే అది ముమ్మాటికి తప్పే అనమాట దాని తర్వాత వచ్చిందే మన కల్కి టీజర్ ప్రాజెక్ట్ కే టీజర్ దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లో మన ప్రభాస్ మోహన్ చూపించారు ప్రభాస్ను ఒక సూపర్ మ్యాన్ లో చూపించారు అమితాబ్ బచ్చన్ చూపించారు టీజర్ కూడా బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది కానీ కనీసం థర్టీ మిలియన్ వ్యూస్ కూడా సంపాదించుకోలేదు సో దీనికి కారణం ఏంటి ఆ సలార్ని అంతమంది చూసారు ప్రాజెక్ట్ కేని ఎందుకు ఎక్కువ మంది చూడలేదు అంటే హైప్ మ్యాటర్స్ అనమాట ఇక్కడ ని చూసింది ప్రశాంత్ నీల్ ఉన్నాడు అనేటటువంటిది ఎందుకంటే కేజీఎఫ్ అనేటటువంటి సినిమా ఎంత ఫేమస్ అని తెలుసు నార్మల్ సినిమా లాగా రిలీజ్ అయ్యి విధ్వంసాన్ని సృష్టించింది దాదాపు రెండు వేల కోట్ల దగ్గరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోండి కేజీఎఫ్ రేంజ్ అయింది సో ఆ డైరెక్ట్ తెరకెక్కిస్తుంటు ప్రభాస్ ది మాస్ కటోట్ అనమాట రాధేశ్యామ్ అని ఆదిపుష్ అని ఆ ఈ సినిమాలు తీసిండు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు కూడా అందుకోలేకపోయింది అనమాట ఆ విధంగా ప్రభాస్ ఎవరు కూడా చూడలేకపోయారు ప్రభాస్ ప్రశాంత్ చేతిలో పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రశాంత్ రీలు బాడీ లేనప్పటికీ చుట్టూ ఉన్నటువంటి విజువల్స్ ఏను వండర్ చేసేస్తాడు అట్లాంటిది ప్రభాస్ విధంగా అని చెప్పి వెహికల్ ఎదురు చూసిన ప్రతి ఆడియోను అదొకటి కేజీఎఫ్ కి మరియు సలారికి లింక్ ఉంది అనేటటువంటిది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంకో లెవెల్ ఉంటది అనేటటువంటి ఉద్దేశంతో టీజర్ ని అంతమంది ఎగబడి చూసేటటువంటి ప్రయత్నం చేశారు అందుకే వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ న్యూస్ అయితే సంపాదించుకుంది అండ్ మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఈ వీడియోలో చెప్తాను అది వీడియో చివరిలో ఉంటుంది ఫ్రెండ్స్ చివరి దాకా చూడండి సో ఈ కారణాల వల్ల ఈ సినిమా మీద బేవత్సమైనటువంటి హైప్ ఉంది బేవత్సమైనటువంటి క్రేజ్ ఉంది ప్రమోషన్స్ ఏమాత్రం కూడా అవసరం లేదు సాంగ్ అయితే ఒకటే ఉంది మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయి అంటే అంటే అవన్నీ చిన్న చిన్న సాంగ్స్ మధ్య మధ్యలో ఎలివేషన్ అవడానికి రావడానికి పోవడానికి ఉంటే ఇంకో సాంగ్ ఉంటుంది అది మదర్ సాంగ్ డైరెక్ట్ గా థియేటర్ లోనే వినాలి అది కాక ఇంకో ఎలివేషన్ సాంగ్ ఉంటది అది కూడా మీరు లోనే వినాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏ మాత్రం కూడా సాంగ్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశం లేదు అండ్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఉన్న సెప్టెంబర్ సెకండ్ అన్నా మ్యాక్సిమం ట్రైల్ రిలీజ్ చేస్తామని చెప్పి కొన్ని అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవుతాయి అనమాట అండ్ బ్రేకింగ్ న్యూస్ అన్నా కదా అదేంటో తెలుసా ఈ సినిమాలో డబల్ యాక్షన్ ఉండబోతోంది అనేటటువంటిది కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్ ఎలా చెప్తున్నాను నేను అంటే మీరు ముందు ఈ పోస్టర్ని చూడండి ఈ పోస్టర్లో ప్రవాసం మీసాలతో కనబడుతున్నా అనమాట అండ్ కొద్దిగా పక్కగా గా కూడా కనబడుతుండో ఈ పోస్టర్ మీరు చూసుకున్నట్లయితే ప్రభాస్ చాలా వైలెంట్ గా కనబడుతుంది ఇప్పుడు ఈ పోస్టర్ లో ఉన్నటువంటిది టీజర్ లో ఎక్కడ కూడా డిస్కషన్ చేయాల కానీ ఈ పోస్టర్ లో ఉన్నటువంటి కూడా టీజర్ లో డిస్కషన్ చేయడం జరిగింది దీన్ని బట్టి డబల్ యాక్షన్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కానీ ఇటీవలే వచ్చినటువంటి ట్విట్టర్ లో న్యూస్ అయినా లీక్ల్ న్యూస్ ప్రకారం ప్రభాస్ హండ్రెడ్ పర్సెంట్ డబల్ యాక్షన్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అనమాట ఫైర్ అంటే రెండు ఇరు వర్గాలు కొట్టుకొని ఒక ఒప్పందానికైతే వస్తాయి అనమాట అంటే ప్రభాస్ ప్రభాసే కొట్టుకోబోతున్నారు అపోనెంట్ గా కూడా ప్రభాసే అర్థమవుతుంది దీనికి సంబంధించి ఒక వ్యక్తి మనం మాట్లాడుతూ ప్రభాస్ తో వెయ్యి మంది ఫైట్ ఉంటది అది ఇంకో లెవెల్ ఉంటది అది మీరు ఎవరు కూడా ఊహించుకోలేదని చెప్పి తనైతే తెలియజేయడం జరిగింది ఇంకో కారణం ఏంటి అని అంటే ప్రభాస్ కు తగ్గటువంటి విలన్ ఎవరు కూడా చూపించలేము అనమాట మాస్ కట్అట్ కి విలన్ ఉండాలంటే ఇంకో మాస్ వ్యక్తి ఉండాలి అందుకే డబల్ యాక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి వార్త అయితే ఫుల్ వైరల్ గా మారుతున్నాయి ఫుల్ స్ప్రెడ్ అవుతున్నాయి మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయండి నా కామెంట్ అయితే డబల్ యాక్షన్ అయినా సింగిల్ యాక్షన్ అయినా కట్అవుట్ ముందు ఏది కూడా నిలబడదు ఏ రికార్డు కూడా ఆదు నేనైతే సెప్టెంబర్ రిలీజ్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది రిలీజ్ అవ్వలేమని చెప్పు అనుకోండి బయట వచ్చేటటువంటి వార్తల ప్రకారం రిలీజ్ అయితే అని చెప్పి అందరూ హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఇక వెయిట్ చేసి చూడాలి సెప్టెంబర్ దాకా అయితే మనకైతే అర్థమైంది అనమాట ఇంకో టెన్ డేస్ అది ఫ్రెండ్స్ వీడియో విషయానికి వచ్చినట్టు వీడియో విధంగా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి చేయండి తర్వాత అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై